ధర్మయ్య, నా చేను ఏంటి ఇలాగ అయిపోయింది? ఒకసారి వచ్చేలా చూడు. అనయ్య, ఏంటి ఇలాగైంది చేను? ఏమారా చేను అంత ఇలా చుళ్ళు కింద పడిపోయింది. అనయ్య, నన్ను చూడండి. అనయ్య, పొలం అంతా సుడిదామని పట్టింది. సుడిదామా? దీన్ని ఎలా నివారణ చేయాలి? అవునన్నయ్య, నాకు కూడా ఏమో తెలియడం లేదు. మన ప్రాంతం అంతా సుడిదామ ఎక్కువగా తినేస్తుంది. రోజు ఏరువాక నుంచి శాస్త్రవేత్త గారు వస్తున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఏరువాక శాస్త్రవేత్త గారిని ఎక్కడ కలుసుకుందాం? శాస్త్రవేత్త గారిని రేపు కలిసి మన పొలంలోనికి తీసుకుని వద్దాం. రేపు వద్దన్న శాస్త్రవేత్త గారిని తీసుకొచ్చి ఏం చేస్తే బాగుంటుందో ఒకసారి అడిగి తెలుసుకోరా బాబు. చేనంతా చుడుసుళ్ళు కింద పడిపోతుంది. అలాగే చేద్దామన్నయ్య. సార్, పంట మొత్తం ఎలాగైంది సార్? పంట మొత్తం సుడుదాం వచ్చి ఆశించడం వల్ల సుడులు సుడులుగా తిరిగి ఎండిపోయింది. మా ప్రాంతం అంతా ఇలాగే ఉంది సార్. ఈ సుడిదామ నివారణ ఎలా చేయాలో చెప్పండి. ఈ సుడిదామ మనకి నివారణ చర్యలు తెలుసుకునే ముందట మీరు ఈ సుడిదామ జీవిత చక్రం గురించి, అంటే దీని సమస్తమైనటువంటి జీవిత చక్రం, ఏ ఏ పరిస్థితుల్లో ఈ సుడిదామ పంటను ఆశిస్తుంది, ఏ ఏ పరిస్థితుల్లో ఇది ఉధృతం అవుతుంది, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం నివారణ చర్యల గురించి సమగ్రంగా చర్చిద్దాం. అలాగే సార్, తెలుసుకుందాం. ఇందాక మనం అనుకున్నట్టు ఇప్పుడు మనం సుడిదామ జీవిత చక్రం గురించి, వివిధ దశల గురించి, అవి కలిగించే నష్టాన్ని గురించి సంపూర్తిగా తెలుసుకుందాం. ఈ సుడిదామ జీవిత చక్రం తీసుకున్నట్లయితే మూడు దశలు ఉంటాయి. దీన్ని తల్లి పురుగు అంటారు, తల్లి పురుగు దశ, లేదా రెక్కల పురుగు దశ అంటారు. దీన్ని గుడ్డు దశ అంటారు. దీన్ని సాభక దశ లేదా పిల్ల పురుగు దశ అంటారు. ఈ మూడు దశలు కలిసినప్పుడు సుడిదామ యొక్క జీవిత చక్రం సంపూర్తి అవుతుంది. ఈ దశలను మనం గమనించినట్లయితే మనకు పొలంలో కనబడే దశలు తల్లి పురుగు దశ మరియు సాభక దశ లేదా పిల్ల పురుగు దశ. ఈ గుడ్డు దశని మనం పొలంలో గమనించలేము. ఈ గుడ్డు దశ అరటి పండు హస్తం ఆకారంలో ఉండి కణజాలాలలోకి చొప్పించబడి ఉంటుంది. ఈ గుడ్డు దశను గమనించాలి అన్నట్లయితే మనకి సూక్ష్మదర్శినిలో మాత్రమే మనం గమనించగలం. 4 నుంచి 8 రోజుల్లో తల్లి పురుగు పెట్టినటువంటి గుడ్డు దశ పొదకబడి తర్వాత వచ్చే దశే పిల్ల పురుగు దశ. ఈ పిల్ల పురుగు దశను గమనించినప్పుడు రెక్కలు పూర్తిగా అభివృద్ధి చెందకుండా ఉదరాన్ని కప్పకుండా ఉరోభాగాన్ని మటుకు మాత్రమే కప్పి ఉంటాయి. ఇది 3వ దశ పిల్ల పురుగు దశ. ఈ దశను కూడా మనం పొలంలో మొక్క మొదలు వద్ద గమనించగలము. ఈ ఛాయాపటాన్ని మనం గమనించినట్లయితే ఇందులో సుడిదోమ జీవిత చక్రంలో మనం పొలంలో గమనించగలిగినటువంటి అన్ని దశలు కూడా కలవు. దీన్ని చూసినట్లయితే ఇది పిల్ల పురుగు దశ. ఏ విధంగా గుర్తించగలము? మనము అభివృద్ధి చెందనటువంటి రెక్కలు, ఉరోభాగాన్ని కప్పి ఉంచినటువంటి రెక్కలు ఉదరభాగాన్ని కప్పి ఉంచట్లే, కాబట్టి ఇది పిల్ల పురుగు దశ. ఇక ఇది తల్లి పురుగు దశ. దీంట్లో రెక్కలను మనం గమనించినట్లయితే ఉరోభాగాన్ని మరియు ఉదరభాగాన్ని రెండింటినీ కూడా కప్పి ఉంటాయి, కాబట్టి ఇది పెద్ద పురుగు దశ లేదా తల్లి పురుగు దశ. ఇటు నష్టాన్ని కలిగించే దశల్లో మొట్టమొదటిది పెద్ద పురుగు దశ, 2వది పిల్ల పురుగు దశ. సార్, పంట నాటిన తర్వాత ఎంత కాలానికి ఈ సుడిదామ ఆశిస్తుంది? రాజారావు గారు, మనకి వరి పంటలో ఉన్న ముఖ్యమైనటువంటి 2 కాలాల్లోనూ, సార్వాలోను మరియు దాల్వాలోను కూడా ఈ దోమ యొక్క ఉధృతమైన ప్రభావాన్ని మనం గమనించగలం. సార్వాలో తీసుకున్నట్లయితే పంట మనకి ఎప్పుడైతే చిరుపొట్ట దశ తగిలిందో అప్పటి నుంచి కూడా ఈ దోమ ఉధృతిని మనం గమనించగలం. మన గోదావరి జిల్లాలో అక్టోబర్ మరియు నవంబర్ మాసాల్లో
ఈ దోమ ఉధృతి పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి రెండవ కాలం అంటే దాల్వాని మనం తీసుకున్నట్లయితే మార్చి మరియు ఏప్రిల్ నెలలో ఈ దోమ ఉధృతిని మనం గమనించగలం. ముఖ్యంగా పంట ఎప్పుడైతే చిరుపొట్ట దశ లేదా ఈనిక దశకు వచ్చిందో ఆ కాలాల్లో ఈ దోమ ఉధృతంగా వచ్చి పంటను ఆశించి ఆర్థికంగా నష్టపరుస్తూ ఉంటుంది. సార్, సుడిదోమని ఎలా గుర్తించాలి? మిగిలిన కీటకాల్లాగా, మిగిలిన పురుగుల్లాగా సుడిదోమ మనకి మొక్క మీద కనిపించదు. సుడిదోమను గమనించాలి అంటే పొలంలోకి దిగి మనం మొక్క యొక్క మొదలు అంటే మనకి దుబ్బు చేసింది అంటాం, ఆ దుబ్బు యొక్క మొదలను గమనించాలి. దుబ్బు అడుగు భాగం నుంచి అంటే 5 నుంచి 10 సెంటీమీటర్ల పైన మనం గమనించినట్లయితే అక్కడ సుడిదోమ యొక్క పిల్ల పురుగుల్ని, పెద్ద పురుగుల్ని మనం గమనించవచ్చు. పొలాన్ని గనక మనం దుబ్బుని విచ్చి చూసినప్పుడు దుబ్బులో అనేక రకాలైనటువంటి పిల్ల పురుగులు, పెద్ద పురుగులు గమనించినట్లయితే దాన్ని మనం సుడిదోమగా గుర్తుంచుకొని తగినటువంటి నివారణ చర్యలు చేపట్టాలి. సుడిదోమ గురించి మీరు చెప్పారు కదా, మరి అది మాకు పంట మీద ఏ విధంగా నష్టపరుస్తుందో దాని గురించి కొంచెం వివరించి చెప్తారా? ఈ సుడిదోమ ముఖ భాగాలు గుచ్చి పీల్చే అంటే మొక్కలలో ఉన్నటువంటి జీవరసాన్ని తాగడానికి అనుకూలంగా ఏర్పాటు చేయబడి ఉన్నాయి. సుడిదోమ యొక్క పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు మొక్కల మొదళ్ళ వద్దకు చేరి రసాన్ని పీలుస్తాయి. వద్ద నుంచి రసాన్ని పీల్చడం ద్వారా మొట్టమొదటి దశలో ఆకుపచ్చ రంగులో ఉండవలసినటువంటి మొక్కల ఆకులన్నీ కూడా పసుపు రంగులోకి మారతాయి. మొక్క యొక్క ఎదుగుదల లోపిస్తుంది, దుబ్బు చేసే స్వభావం లోపిస్తుంది. రెండవ దశలో ఆకులన్నీ కూడా ఎండిపోవడము, దుబ్బులోని కర్రలు చనిపోవడము, మనకి వచ్చినటువంటి వెన్నులు సరిగా రాకపోవడము, వెన్నుల్లో ఉన్నటువంటి గింజలు పాలు పోసుకోక తప్ప తాళు కింద మారి దుబ్బు అంతా కూడా చనిపోవడం వంటి నష్టాన్ని మనం గమనించగలం. ఈ ఛాయాచిత్రాన్ని కనుక మనం గమనించినట్లయితే పంట అంతా కూడా తన పత్రహరితాన్ని కోల్పోయి పసుపు రంగులోకి మారి ఎండిపోయినట్టు కనబడుతోంది. ఏ పరిస్థితిలో ఈ దోమ ఉధృతం అవుతుంది సార్? దోమ ఉధృతి అధికమవడానికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది తట్టుకోలేని వంగడాల యొక్క సాగు. అంటే మనకి దోమ ఉధృతిగా ఉన్నటువంటి మన గోదావరి జిల్లాల్లో దోమను తట్టుకునే రకాలనే సాగు చేయాలి. దోమలను తట్టుకోలేని రకాలు, ఉదాహరణకి సాంబమసూరిని గనక మనం సాగు చేసుకున్నట్లయితే దోమ ఉధృతి అధికమవడానికి ఆస్కారం ఉంది. రెండవది నత్రజని ఎరువుల సమర్థ వినియోగం లేకపోవడం. అంటే నత్రజని ఎరువులను సిఫారసు మేరకు వాడడం కాకుండా ఎక్కువ మోతాదుల్లో, అధిక మోతాదుల్లో వాడటం. మూడవది విచక్షణారహితంగా పురుగు మందుల యొక్క పిచికారీ. అంటే మనకి వరి పొలంలో సిఫారసు చేయనటువంటి క్రిమి సంహారక మందులు వాడటం. ఉదాహరణకి అటువంటి మందుల్ని పిచికారీ చేసినప్పుడు ఈ సుడిదోమను సహజంగా నివారించే వాటి శత్రువులు అంటే బదనికల యొక్క సంఖ్య తగ్గి ఈ సుడిదోమ ఉధృతి పెరగడానికి, గాలిలో అత్యధిక తేమ శాతం ఉండి అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఈ సుడిదోమ ఉధృతి బాగా పెరుగుతుంది. అంటే ఈ కాలంలో సెప్టెంబరు అక్టోబరు నెలల్లో గాలిలో తేమ ఎక్కువ ఉంటుంది, అదేవిధంగా అత్యధికమైనటువంటి ఉష్ణోగ్రత కూడా ఉంటుంది. ఈ పరిస్థితులు సుడిదోమ అభివృద్ధి చెందడానికి అత్యంత అనుకూలంగా. సార్, ఈ సుడిదోమను ఎలా నివారణ చేసుకోవచ్చు? ఈ సుడిదోమ నివారణకి పర్యావరణానికి హాని లేకుండా మనం సమగ్ర సస్య రక్షణ విధానాలను అవలంబించినట్లయితే
తక్కువ ఖర్చుతోటి ఈ సుడిదోమను నివారించుకోవడమే కాకుండా రైతుకి ఎక్కువ లాభం చేకూరుతుంది. సార్, అయితే రైతుకి తక్కువ ఖర్చుతోటి సమగ్రమైన పటిష్టమైన పద్ధతులైన సమగ్ర సస్యరక్షణ చర్యలు ఏ విధంగా చేపట్టాలో చెప్పండి సార్. సమగ్ర సస్యరక్షణ విధానాలు అంటే ఏ ఒక్క పద్ధతి మీద కూడా ఆధారపడకుండా అన్ని పద్ధతుల్ని, అంటే రకాల ఎంపిక, రకాల యొక్క యాజమాన్యము, ఎరువుల యొక్క సమగ్ర వినియోగము, నీటి యొక్క సమర్థవంతమైనటువంటి యాజమాన్యము, మరియు పొలంలో ఉండే మిత్ర పురుగుల్ని సంరక్షించుకోవడము, మరియు మనకి ప్రకృతి ప్రసాదించినటువంటి వేప వంటి సహజ సిద్ధమైనటువంటి మందుల ద్వారా వాడటము, ఈ పద్ధతులు అన్నీ కలిసినప్పుడే సమగ్ర సస్యరక్షణ విధానాలు తయారవుతాయి. మొట్టమొదటిది రకాల ఎంపిక. దోమను తట్టుకోగలిగినటువంటి రకాలను మటుకే సాగు చేసుకోవాలి. ఉదాహరణకి ఇంద్ర MTU 1061, అమర MTU 1064, పుష్యమి MTU 1075, శ్రీధృతి MTU 1121, కాటందర సన్నాలు MTU 1010. ఈ నేను చెప్పిన రకాలన్నీ కూడా సుడిదోమను సమర్థవంతంగా ఎదుర్కొని స్థిరమైన మరియు అధిక దిగుబడినిచ్చే రకాలే. రెండవది సమర్థవంతమైనటువంటి ఎరువుల వినియోగం. నత్రజని ఎరువులను సిఫారసు మేరకే వాడాలి, కానీ ఎక్కువ మాతాదుల్లో వాడడానికి లేదు. అంతేకాకుండా మనం నాట్లు వేసేటప్పుడు కాలిబాటలు ప్రతి 2 మీటర్ల ఊడ్చినటువంటి మడికి కానీ చెక్కకు కానీ 20 సెంటీమీటర్ల కాలిబాటను కనుక మనం వదులుకున్నట్లయితే, ఈ బాట ద్వారా మొదటిది గాలి సూర్యరశ్మి లోపలికి బాగా ప్రసరించి పురుగుల నీ యొక్క ఉధృతిని తగ్గించడానికి ఆస్కారం ఉంది. మనం ఇందాక చెప్పుకున్నాం, ఎప్పుడైతే గనక అత్యధిక ఉష్ణోగ్రత, గాలిలో అత్యధికంగా తేమ శాతం ఉన్నట్లయితే ఈ సుడిదోమ ఉధృతి పెరుగుతుంది. కాబట్టి తేమ శాతాన్ని మనం పొలంలో తగ్గించాలి. అంటే పొలాన్ని అడపాదడప ఆరపెట్టాలి. ఎక్కడైతే నీరు పోయే సౌకర్యం ఉందో, నీరు పోయే సదుపాయం ఉందో, ఆయా పొలాల నుంచి దోమ ఉధృతిని గమనించినప్పుడు పొలంలో నీటినంతా కూడా బయటికి తీసివేసి పొలం సన్నని నెర్రెలు, అంటే బురద పొదును దాటి సన్నని నెర్రెలు వచ్చేదాకా కనుక ఆరబెట్టినట్లయితే తేమ శాతం తగ్గుతుంది. తద్వారా దోమ యొక్క ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు. ప్రకృతికి హానికరం కాకుండా ప్రకృతి సమతౌల్యాన్ని కాపాడుతూ మనకి సేంద్రియ పద్ధతుల ద్వారా రైతుకి తక్కువ ఖర్చుతోటి అయ్యే మొట్టమొదటిది నీమాస్త్రం. నీమాస్త్రాన్ని రైతులందరూ కూడా తమ ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చేసుకునే పద్ధతి, ఈ నీమాస్త్రాన్ని పొలంలో కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే దోమ నుంచి మనం విముక్తి పొందవచ్చు. ఇప్పుడు మనం రెండవది అంటే తూటుకాడ కషాయం, ఈ కషాయాన్ని తయారు చేసే పద్ధతి గురించి తెలుసుకుందాం. కషాయాన్ని వాడటంలో రైతులందరూ గమనించవలసిన అంశం ఏమిటంటే, ఈ కషాయాన్ని తయారు చేసుకున్న రోజే మనం పిచికారీ చేసుకోవాలి, కానీ ఇది నిల్వ ఉంచుకొని పిచికారీ చేయడానికి పనికిరాదు. ఈ ప్రకారంగా మనం పిచికారీ చేయడం ద్వారా సుడిదోమను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. సార్, ఇంతవరకు మాకు ఈ సమగ్ర సస్యరక్షణ చర్యలు తెలియక మేము చాలా అధికంగా నష్టపోయాం. ఈ సమగ్ర సస్యరక్షణ చర్యలు మాకు ఎవరించి ఎలాగ మేము పిచికారీ చేస్తే మేము ఎలాగో లాభపడతామో అన్నీ కూడా వివరించినందుకు మీకు మా ధన్యవాదాలు.